తప్పైతే క్షమించన్నా. ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నిచ్చేతోనే బాగుంటా అన్నా అన్నా తీసుకో అన్నా పెట్టుకోనా అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్ సిఐ మన ఫేవర్ లైన్ నీకు ఎప్పుడైనా నీదేంద్ర గండం విత్ మల్లికా శరవత్ వాడేసావా నమస్తే సినీ మనిషిని చెప్పాడుగా నన్ను కేసుని పెట్టారు అది కాదు బాబు నువ్వు ఉంటాయా పిల్లాడిని గుద్దేసి కనీసం ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాబు ఏమయ్యా పిల్లడి తీసుకుని డ్రైవ్ చేద్దాం అది కాదన్నా మొన్నకిలో పొరున్న బస్సు కట్టం వచ్చిండు గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంత తగ్గదలి దానికి పరిశ్రమ పరిశ్రమ చేస్తున్నా కేసు పెట్టి అది కాదు పిల్లలు ఇళ్ళలో పెట్టి ఆడిపోయాలా అంతేగాని రోడ్ మీద వదిలేసట్లా పిల్లల్ని పెంచడానికి చెత్తగా కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా పశువా ఏం మాట్లాడుతున్నావు పశు పశు మాట్లాడుతున్నావు మర్యాద మాట్లాడి చెప్తున్నా ఇగో మంచి మాట చెప్తున్నా ఏం చేస్తా నువ్వు కంప్లైంట్ చేస్తున్నా చెప్తున్నా ఎందుకు చూడు కేసు అంటే కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు నేను కూడా అదే చెప్తున్నా సమ్మ చేసుకుంటలేరు ఇదిగో నీ కొడుకు ఖర్చులన్నీ అతనే భరిస్తాడు నీకు కావాల్సిన చూసుకుంటాడు ఏంటి నువ్వే అంట నువ్వు ఎట్లాంటి ఎట్లా అన్న కదర్ బాయ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదుగా వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా వీళ్ళంతా మన పొరగాలే ఈయనే చాదేటోళ్ళు ఊకే తిట్టడాన్ని పొర్ర పొరాని కానీ మస్తు డెవలప్ అయ్యారు అమ్మా హ్యాపీగా హా బాబు ఓకేనా థాంక్స్ అన్న కదర్ బాయ్ కలుద్దాం అలాగే ఇంకేముంది ఫైనల్ రేయ్ ఫోటో సెట్ చేసాను 20 తీసుకో నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు ఇంట్లో మ్యారేజ్ చేస్తాను అంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలియదు ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా నువ్వు పెద్ద గుండావా నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా మరి నాకెందుకు భయం అయ్యట్లేదు భయపడు భయపడు తీసుకొచ్చింది అలాగా ఇంకేమనుకుంటున్నారు అమ్మ గురించి ఏమనుకునేదానా మనకు తెలుస్తలేదు గాని బయట మామూలుగా లేదు ఎరా సత్తి ఇప్పుడు అర్థమైందా నా కొడుకులు మనం ఉంటే ఏంటో ముందు ముందు ఇంకా ఉంటది ఒక్కడిని వదలదు నా కొడుకుని చెప్పరా శంకర ఆడేవట్రా శంకరం కొడితే యాదగిరి వస్తాడు యాదగిరిని కొడితే నర్సింగ్ వస్తాడు అయితే పంచి డైరెక్ట్ గా నర్సింగ్ అడిగి ఏంటి నువ్వు కొట్టవా ఓడెవరో కొడితే నీకు పేరు వస్తుందా మనం కొట్టకర్లేదే నా పేరు చెప్తే పని అయిపోతా మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు ఏమంటావు చూద్దాం నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు ఏంటో నీదేనా డౌటా మరి మానికి వాయిన్స్ అని ఉంది ఎంత సుందరా మానికి ఇంకడికి 40% సీను ఎక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు 20% నాకు ఇస్తే చాలు లేదన్నా లడ్డన్ నన్ను చంపేస్తాడు ఈ షాప్ కూడా నాకు దక్కదు రే షాప్ క్లోజ్ చేయి ఎన్నున్నారు వెన్ షాప్లు నీకు 3 అన్నా రెండు
బెంగళూరు పది మరి రాలేదా? అందుకే బార్ ఇంత ఉంది. ఎక్కడా బార్ బెంగళూరు పది మీద రేపు బెంగళూరు పది మరి రాలేదనుకో నీకు నువ్వు బార్ షాపులు కరెక్ట్నాయా? అన్న బిజీ ఉన్నాడు, నేను మాట్లాడదాను. మాణికవన గురించి నీకు పూర్తిగా తెలియదు, కొంచెం జాగ్రత్తగా. అన్న ఆ వైన్ షాప్ అయిపోయింది కరెక్టే అన్న, మాలికి అంత తక్కువ అంచనా వేయద్దు. ఇన్నాళ్ళు మనల్ని ఏం చేయకుండా కామ్గా ఉండంటే అది ఆడు వీక్నెస్సే కానీ మన వీక్నెస్ కాదన్న. ఈ మధ్య పాలిటిక్స్లో తిరుగుతుండు, అందుకే సైలెంట్గా ఉండు. ఈ వైన్ షాప్ విషయంలో అనవసరంగా రెచ్చగొట్టమన్న, వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా అటాక్ చేస్తారా? చేస్తాడు. అయితే పని చేద్దాం, ముందు మనం అటాక్ చేద్దాం. కొట్టేటోళ్ళకి తన్నటోళ్ళకి ఇంత పెద్ద ఫోటోలా? మనుషులను కొట్టేటోళ్ళకి ఇంత చిన్న ఫోటోలా? బంతుల కంటే మనుషులు చీప్ అయిపోయారు వీళ్ళకి. ఆ పేపర్ అనుకోండి, ఏమనుకుంటారు అన్న? అంటే వాడి మీద రౌడీ షీట్ కూడా ఉంది, చాలా డేర్. కుర్రాడేంటి సార్, మాలిక్యాన్ని వచ్చిపోయి చేస్తే పబ్లిక్ లో పెట్టుకొచ్చాడు. ఈ పని చేయగలడా? డెఫినెట్ గా చేస్తాడు, నా మీద నమ్మకం ఉంచండి. సిటీలో మాలిక్యానికి అప్పొచ్చినాడు ఒక్కడే. మాలిక్యానికి యాంటీ అంటే ఏదైనా చేసేస్తాడు, నన్ను నమ్మండి. మీ పని అయిపోతుంది, డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికైనా రెడీగా ఉండాలి, చంపడానికైనా చావడానికైనా. నువ్వేమాత్రం ఆయన అడిగేస్తున్నా నేను విపిని అయిపోతాను. ఫుడ్కు లాటరీ కొడుతుంటే వాడిని తీసుకెళ్ళి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశాను. నమ్మకంగా ఉన్నాడని నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద పెట్టాను. ఈరోజు ఆ మాణిక్యవాణ్ణి చూసుకుని మొత్తం నా ప్రాపర్టీస్కి హెసరు పెట్టాడు. ఆ మాణిక్యానికి కావాల్సిన పొలిటికల్ ఫండ్స్ అంతా వీడే అరేంజ్ చేస్తాడు. అందుకే మాణిక్యం వీడి మీద ఏ కూడా వాళ్ళనవటం లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, వాడు అడుగుతున్నాను. సర్వనాశనం అయిపోవాలి, నా ప్రాపర్టీస్ నా దగ్గరికి రావాలి. నీకెంత కావాలి? మా 25 lakhs ఒప్పించేశాను.
అన్న వార్నింగ్ వచ్చింది ఇచ్చాను. అరే క్వారీ ఏదంటే నూనె బే పర్లేదు బా పెద్దగానే ఉంది ఎంతనో దుబ్బేసిందిగా మా మీద మచ్చడి రసంగా. ఎరా నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పెద్ద జాదుగడవని అని నేను జాబ్ లెల్లో పెట్టుకున్నాడు రాడు. పెద్ద పెద్దలు అంతా చిన్న చిన్న తప్పులు చేస్తారు అన్న చూసావు అన్నతో ఫోటో దిగాడు అన్నాడు రా అన్న అన్న కదండి మాణిక్యంగాడు. సరే ఇంకా మాణిక్యంగాడితో ఫోటోలు తీస్తున్నారా మీరు ఏంటి అడికి సపోర్టా? ఆడిని అడుగు నా గురించి ఆడు బాగా తెలుసు ఆడు కూడా మీ బాస్లోనే నన్ను పెట్టుకుని చిన్న తప్పు చేశాడు. నువ్వేంట్రా సరే మ్యాటర్కి వస్తున్నా ఈ దందా నేను డీల్ చేస్తున్నా వన్ వీక్లోగా ఆడి ల్యాన్స్ అన్ని ఆడికి అప్పగించాలి. ఫైనల్స్ ఎప్పుడు? మండేనా? నెక్స్ట్ సండేలోగా మ్యాటర్ సెటిల్ అయిపోవాలి లేకపోతే మండే ఫైనల్స్ చూడటానికి అన్నా విన్నావు కదా ఆ సీన్ గాడు మనకు మండే దాకానే టైం ఇచ్చాడు అలాగా. అన్నా మన రేంజ్ మార్తి కాదన్నా స్కార్పియో ఉండాల్సిందే.